మోదీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:25 విశాఖ నుంచి బయలుదేరనున్నారు మోదీ. మధ్యాహ్నం 1:30 బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకునున్న మోదీ మధ్యాహ్నం 1:40 నుంచి 2 గంటల వరకు ఎయిర్‌పోర్ట్లో స్వాగత సభ ఉండనుంది. బేగంపేట్ విమానాశ్రయం నుంచి రామగుండానికి ప్రధాని మోదీ వెళ్లనున్నారు. అనంతరం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించనున్నారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్నారు మోదీ. సాయంత్రం 5:30 రామగుండం నుంచి ప్రధాని తిరుగు ప్రయాణం అవుతారు. 6:30 బేగంపేట్ నుంచి ఢిల్లీకి పయనం అవుతారు. రైట్, మొత్తంగా ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 1 గంట తర్వాత తెలంగాణలో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఏ రకంగా ఉంది? యా, థ్యాంక్ యూ బలరామ్. నేడు తెలంగాణలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12:25 విశాఖ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని మోదీ 12:25 విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 1:30 బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ 1:40 నుంచి 2 గంటల మధ్యలో కూడా బేగంపేట్ వద్ద రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. ఆ బహిరంగ సభలో కూడా అటు రాష్ట్ర పార్టీ రాష్ట్ర కార్యకర్తల్ని ఉద్దేశించి కూడా మాట్లాడినారు. ఇప్పటికీ అటు మునుగోడు ఎన్నికల ఓటమితో పరాజయంతో కూడా నిరాశలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా మోడీ స్పీచ్ తో కూడా అటు వాళ్ళతో కొత్త ఉత్తేజాన్ని నింపే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అక్కడ ఇంకోవైపు ముఖ్యంగా ఈ రోజు మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం, ఇంకోవైపు అటు రామగుండం ఎరువుల కర్మాగారం ఏదైతే ఉందో దాన్ని జాతికి అంకితం చేయడానికి వస్తున్నటువంటి ప్రధాని మోడీ అక్కడ మాత్రం కేవలం అభివృద్ధి కోసమే రామగుండంలో మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం రాజకీయ కోణంలో స్పీచ్ ఇచ్చే అవకాశం ఉన్నందున కాబట్టి ఇటు 1:40 నుంచి 2 గంటల వరకు బేగంపేటలో ఏర్పాటు చేసినటువంటి సభ ఏదైతే ఉందో భారీగా కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 1:40 నుంచి 2 గంటలకు అక్కడ ఈ సభలో పాల్గొంటారు. తర్వాత 2:15 బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి రామగుండానికి కూడా బయలుదేరినారు. 3:30 నుంచి 4 గంటల వరకు కూడా రామగుండంలో నిర్మించినటువంటి ఎరువుల కర్మాగారం ఏదైతే ఉందో దాన్ని సందర్శిస్తారు. అనంతరం 4:15 నుంచి 5:15 వరకు అక్కడ రామగుండంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా మోడీ పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో కూడా రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వాటిని శంకుస్థాపన చేయడం కాకుండా 6,300 కోట్లతో నిర్మించినటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కూడా జాతికైతే అంకితం చేయనున్నారని చెప్పారు. ఫలితం మరోవైపు అక్కడ ఆ సభ అయిపోయిన తర్వాతనే తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమై సాయంత్రం 5:30 గంటలకు కూడా రామగుండం నుంచి ప్రధాని తిరిగి ప్రయాణం ఉంటుంది. ఆ తర్వాత 6:40 కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి అయితే వెళ్ళనున్నారు. ఇప్పటికే మోడీ టూర్ కు సంబంధించి అటు వామపక్షాలు కానివ్వండి, టిఆర్ఎస్ కానివ్వండి, అసలు రాష్ట్రానికి ఏం చేశారని చెప్పి ఏం పెట్టుకుని రాష్ట్రానికి మోడీ వస్తున్నారని చెప్పి ప్రశ్నించి అక్కడక్కడ ఇప్పటికే కూడా మోడీ గోబ్యాక్ అంటే ఫ్లెక్సీలు వెళ్తే ఈ నేపథ్యంలో వామపక్షాలు నేరుగా కూడా మోడీ పర్యటనకు వ్యతిరేకంగా కూడా బంద్కు అయితే పిలిపించారు. అటు రామగుండం పరిసర ప్రాంతాలన్నీ కూడా బంద్తో పాటు ఇటు హైదరాబాద్ లో కూడా బంద్కు పిలుపునిస్తున్నట్టు పేర్కొన్నాయి. మరి మోడీ పర్యటన కూడా ఉన్న ఈ బిజీ షెడ్యూల్లో కూడా ఏ విధంగా ఈ పర్యటన ఉంటుందన్న దానిపై కూడా